ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నోటీసుల ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో ఎనిమిదోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది మార్చి విచారణకు రావాలని సూచించింది ఏడోసారి ఇచ్చిన నోటీసుల గడువు సోమవారం దీంతో మంగళవారం మరోసారి ఈడీ నోటీసులు పంపించింది లిక్కర్ కేసులో ఇప్పటికీ ఏడు సార్లు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు విచారణకు వెళ్లలేదు నవంబర్ రెండున కేజ్రీవాల్ కు ఈడీ తొలిసారి సమన్లు జారీ చేసింది అప్పటి నుంచి ఆయన స్పందించడం లేదు దీంతో ఇటీవల ఈడీ కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత మార్చి పదహారుకు కోర్టు విచారణ వాయిదా పడింది